అడుగు పెట్టిన తర్వాత బాధితులు తీసుకోకుండా దూరంగా ఉండడం ప్రస్తుతం గుసగుసగా వినిపిస్తోంది అయితే మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు కేసీఆర్ బాధ్యతలు అప్పచెప్పడం మరో విశేషం ఇప్పటి వరకు తెర వెనుక పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు హైదరాబాద్లో కూడా అడుగుపెట్టి అక్కడ పరిస్థితులను చూసుకోవాల్సి వస్తుంది ఇంతవరకు ఎన్నికల బాధ్యత వయస్సు వచ్చిన సీఎం కేసీఆర్ కొడుక్ అల్లుడు హరీష్ రావుకే ప్రాధాన్యం ఇవ్వడం విశేషం సంతరించుకుంటోంది ఇక అన్ని పార్టీల నేతలను ఏకం చేసే బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు మంత్రి హరీష్ రావు తమ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ ఆపరేషన్ ఆకర్షణ నిర్వహిస్తున్నారు మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా టిఆర్ఎస్ లోకి చేరుతున్నారు అయితే ఈటలపై హరీష్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రజలు వ్యక్తి కంటే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ను సూటిగా ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు